హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ వైజెడ్ బ్రెయిన్. ఏపీఎస్సీ 2 సంబంధించి 9th క్లాస్ తెలుగు ఆన్సర్కి ఆల్రెడీ అయితే ఎగ్జామ్ అయిపోయింది. ఒకసారి మీరు మీ క్వశ్చన్ పేపర్ని అయితే పక్కన పెట్టుకొని ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాశారో ఒకసారి అయితే అనాలిసిస్ చేసుకోండి. సో మీకు జస్ట్ ఫర్ అనాలిసిస్ పర్పస్ ఓన్లీ. సో ఒకసారి మీ పేపర్ని అయితే పక్కన పెట్టుకొని సో పద్య భాగము గద్య భాగము ఎలా ఇచ్చాడు ఏంటి మీరు ఏం రాశారు అనేది క్లియర్గా చూసుకోండి. అలాగే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అవసరమైన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయగలరు, లైక్ చేసి కమెంట్ చేయగలరు. ఇక్కడ చూడండి, విభాగం 2లో గ్రామర్ పాయింట్స్, తర్వాత కన్వర్జేషన్స్, రచనలు అండ్ కవి గురించి, తర్వాత పాత్ర స్వభావం గురించి, ప్రక్రియ గురించి ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఆన్సర్ ఎంతవరకు రాశారు, ఎలా రాశారు, సో అవన్నీ అయితే బాగా చూసుకోండి. అలాగే లెటర్ రైటింగ్ గురించి కానీ, తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ బాగా ఇచ్చారు ఇక్కడ. సో ఇవన్నీ అయితే మీకు యూస్ అవుతాయి అనుకుంటున్నాం. తర్వాత చూడండి, స్వతంత్ర పోరాటంలో న్యాయపతి సుబ్బారావు గారు నిర్వహించిన పాత్ర గురించి రాయండి. ఇలా ప్రతి ఆన్సర్ కూడా సంక్షిప్తంగా అక్షర దోషాలు లేకుండా అయితే నీట్గా ఉన్నాయి. సో మీరు కూడా ఎగ్జామ్లో అక్షర దోషాలు లేకుండా రాస్తేనే మీకు మార్కులు పడతాయి. 8 తప్పులకు 1 మార్క్ అయితే కట్ చేస్తారు. ఇక్కడ చూడండి, మనుషులందరూ సమానమైన అంశంపై 5 నినాదాలు రాయండి. నినాదాలు ఏవైనా 5 రాయొచ్చు, 18 ఉన్నాయి కదా, ఏవైనా 5 రాస్తే సరిపోతాయి. ఇవన్నీ అయితే చూసుకోండి. లెటర్ రైటింగ్ చూడండి. సో ఇలా ప్రతి క్వశ్చన్ కూడా క్లియర్గా రాశారు. విభాగం 3లో గ్రామర్ పాయింట్, భాషాంశాలు, గురువు లఘువులు అనమాట, అవి కూడా చూసుకోండి. సో ఎంతవరకు రాశారు, ఏంటి సందులు, సమాసాలు, ప్రతిపాదాలు, నానార్థాలు అన్నీ అయితే ఇందులో ఉన్నాయి. సో ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ అయితే చూసుకొని మీరైతే ఆన్సర్ రాసి ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి ఎంతవరకు రాశారు, ఏంటి మీకు ఎన్ని మార్కులు రావచ్చు, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా కింద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్.